ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు గతంలో ఎవ్వరూ చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన ఒక ఇనిషియేటివ్ గా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ఈ రాష్ట్రానికి తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పంతో ఒక గొప్ప ఆలోచన చేసి మరి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మనము వీటికి సంబంధించి ఒక 5 మెడికల్ కాలేజెస్ ని మనం ఈ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అలా కూడా మనం ఈ అకాడమిక్స్ అనేది మనం ప్రారంభించబోతా ఉన్నాం. ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ గా మనము మన జగనన్న గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ గా మనమందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అయితే ఏవైతే ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్ ఎలా ఉన్నాయో ఆ 11 మెడికల్ కాలేజెస్ అలానే కంటిన్యూ అవుతూ ఇవి కొత్త కాలేజెస్. ఈ కొత్త కాలేజెస్ ని ఒక ఒక రిఫార్మేటివ్ ఆలోచన మనం చేసినప్పుడు ఒక రిఫార్మేషన్ గా కొన్ని కొన్ని కొత్త ఆలోచనలు మనం తీసుకొచ్చినప్పుడు దానికి తగునట్టుగా దాన్ని ఇంకా అక్కడ ఉన్నటువంటి వైద్య విద్యను మరింతగా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో ఆ యొక్క చదువులు ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినప్పుడు కొంత కొన్ని ఆలోచనలు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏదో తీసుకొచ్చాము సరే ఏదో ఒకటి ఒక ఒక మెడికల్ కాలేజ్ ని మనము సెట్ చేశాము బిల్డ్ చేశాము అంతవరకు మళ్ళీ దాని ఫంక్షనింగ్ ఎట్ల పోయినా మనకు పర్వాలేదన్నటువంటి అలాంటి కన్సర్న్స్ ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా అరైజ్ అవ్వద్దు అనే ఒకటువంటి ఒక ముందు 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 చూపుతో దీని గురించి ఎస్ కొంత ఫీజు అనేది మనము తీసుకొచ్చి ఈ ప్యాటర్న్ అనేది మనము తీసుకొస్తున్నటువంటి అంశంగా మీరందరూ కూడా చూడాలి. ఎందుకంటే మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో వాళ్ళు మన రాష్ట్రంలో పిల్లలు మేనేజింగ్ మేనేజ్మెంట్ కోటా అని పేమెంట్ కోటా అని ఎక్కడెక్కడికో వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొన్ని దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో పైసదులు చదువుతున్నారు. ఇప్పుడు మనం తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతుల వల్ల అక్కడ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి చదువుల్ని మనం మన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఇవ్వాలనుకుంటున్నాము. దీంట్లో భాగంగానే మినిమల్ గా చిన్న నామినల్ గా మనం తీసుకొచ్చాము. ఎందుకంటే ఎప్పుడైతే తీసుకొచ్చామో దానివల్ల ఆ యొక్క మెడికల్ కాలేజ్ కి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఆ రెవెన్యూ జనరేట్ అయినప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది మనకు పెరుగుతుంది. ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ పెరిగినప్పుడు ఇక మనకు వాటి మీద మనకు నిజంగా అది భారం రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే వీటిని ఎలా రన్ చేయాలి ఏంటని పొద్దుకులు కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. దానికి తగ్గట్టు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరు దమ్మన్నారు ఈ 17 మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఎవరైనా ముఖ్యమంత్రి గారిని అడిగారా? లేదే. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇది తీసుకురావడం వల్ల ఇక్కడున్న ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఆ వైద్య విద్యను పెంపొందించి ఆ ప్రాంతం యొక్క ప్రజలందరూ కూడా పేద ప్రజలు పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్ లాంటి గొప్ప గొప్ప చదువులు అభ్యసించి ఆ ప్రాంతంలో సేవ చేయొచ్చు అనే ఒక గొప్ప ఆలోచన. అలాగే మనము టెరిషరీ కేర్ సర్వీసెస్ ఏవైతే మనం మిస్ అవుతా ఉన్నామో అవన్నీ కూడా మనం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఆ టెరిషరీ కేర్ ని పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చాము. సో ఇంత గొప్ప ఉద్దేశంతో మనం తీసుకొచ్చినప్పుడు ఈ 5 మెడికల్ కాలేజ్ మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో టోటల్ గా సెల్ఫ్ సస్టైనబిలిటీ కోసము అండ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి ఒక మంచి చదువుల్ని మనం ఇవ్వడం కోసము ఈ యొక్క ఆలోచన చేశాము. దయచేసి మీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మీ అందరూ కూడా సహకరించాలి. మీ అందరూ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి దీన్ని ఈ విధమైనటువంటి ఒక గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మరి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎలా సెల్ఫ్ అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతేనే కదా మనం ఇవన్నీ కూడా చేయగలుగుతాము. కాబట్టి ఆ రెవెన్యూ జనరేట్ అయ్యి వాళ్లకు వాళ్ళు ఏ కాలేజ్ కాలేజ్ ఇండివిజువల్ గా వాళ్ళు డిపెండెంట్ వాళ్ళు ఎక్కడో డిపెండెంట్ లేకుండా అన్డిపెండెంట్ గా వాళ్లకు వాళ్ళు రన్ అయ్యే విధం కోసం ఈ యొక్క విధానం తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది. అండ్ ఖచ్చితంగా కూడా మీ అందరూ కూడా ఈ యొక్క పై చదువులు మన రాష్ట్రంలోని పిల్లలు నాణ్యమైన బెస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ తో ఇక్కడే చదువుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా అందరూ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారి పాలనలో అనేక ఇనిషియేటివ్స్ మన వైద్య ఆరోగ్య శాఖలో తీసుకొచ్చారు. అందులోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఇనిషియేటివ్ గా దీన్ని మీ అందరూ కూడా చూసి మరి ఈ సంవత్సరం 5 కాలేజీలు అండ్ వచ్చే సంవత్సరం కూడా పసుమే 3 అనుకున్నాము. అన్ని పరిస్థితులు బాగుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 5 ప్లాన్ చేసేదానికి మేమంతా కూడా అడుగులు వేస్తా ఉన్నాము. అండ్ సోఫార్ మీ అందరి సపోర్ట్ తో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే 17 కాలేజీలు ఆలోచించారో ఇన్ కోర్స్ ఆఫ్ టైం అవన్నీ కూడా మనం అకంప్లిష్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.
ఏ రాష్ట్ర పరిస్థితులు ఆ రాష్ట్ర పరిస్థితులను బేరీ చేసుకుని తీసుకున్నటువంటి నిర్ణయాలన్నా ఒకరిని చూసో ఒకరిని కాపీ కొట్టో వాళ్ళు చేశారనో వాళ్ళు చేయలేదనో మనం తీసుకున్నటువంటి అంశాలు కాదు నిర్ణయాలు కాదు కన్స్ట్రక్టివ్ గా మనకి ఏది వర్కౌట్ అవుతుంది మన స్టేట్ కి ఏది ఫిజిబుల్ గా ఉంటుంది ఏదో మనం తెచ్చామో పెట్టామో తర్వాత అది ఏదో రకరకాల విమర్శలకు దాన్ని దారి తీయకుండా కంప్లీట్ గా సెల్ఫ్ సఫిషియెంట్ గా సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళు ఒక ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్ అయ్యే దానికోసం చేసినటువంటి ఒక మంచి ఆలోచన గానే మీరు చూడాల్సినటువంటి అలాంటిదేం లేదన్నా పేద ప్రజలకు మన ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈరోజు జగనన్న ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు చాలా చక్కగా ప్రతి ఒక్క పేదవాడు అందులోనూ ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలందరూ ఇది మా ప్రభుత్వం ఇది మా పార్టీ అని ఓన్ చేసుకునేటువంటి విధానము వైనము మనం చూస్తూ ఉంటాము కాబట్టి ఏదైతే మీరు అలాంటి అపోహలు గానీ మీరు దయచేసి తించేయద్దు స్కోప్ కూడా ఇవ్వద్దు దయచేసి ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ పదకొండుని మేము టచ్ చేయట్లేదు పదకొండు ఎలా ఉన్నాయో యథావిధిగా అలాగే ఫంక్షన్ అవుతుంది ఇది కొత్త కాలేజీలో ఇవి కొత్త విధానము కాబట్టి ఒక కొత్త గొప్ప స్టాండర్డ్స్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ మీరు అన్న పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను నేను కాదంటలేదు నేను ఏమంటున్నానంటే ఈటి యొక్క రన్నింగ్ కోసము ఫర్దర్ ఎటువంటి ఇంటరప్షన్స్ కలగకుండా చాలా చక్కగా ఇవి రన్ అవ్వాలి ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అందించాలనే ఒక గొప్ప ఆలోచనతోనే మనం ముందుకు వెళ్తున్నాము కాబట్టి దీని మీద ఎస్ ఒక మంచి పని చేసినప్పుడు ఎప్పుడు మనం చూస్తాము ప్రతిపక్షాలు ఈ రోజు చూస్తా ఉన్నాం ఈనాడు రామోజీరావు గారు మరి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురానటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో మరి రామోజీరావు గారికి ఎప్పుడు కూడా ఒక వార్త రాయాలని అనిపించదు మరి ఈ రోజు అయితే ఇంత మంచి చేసినా కూడా ఇక ఏదో ఒకటి రాసి అనుక్షణం బురద జల్లడమే ఒక విధానంగా మార్చుకున్నారు కాబట్టి ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా అభిప్రాయం ఫీ స్ట్రక్చర్ అన్ని కూడా మనము అఫీషియల్ గా దాని మీద జీవో కూడా రావడం జరిగిందన్న ఏదైతే జనరల్ కేటగిరీ ఉందో దానికి యథావిధిగా ఏదైతే మనము ఉన్నటువంటి ఒక 15,000తో మనము ఈ 50% ఆఫ్ ద సీట్స్ ని 15,000కు ఫీ ప్యాటర్న్ తో ఉంటుంది అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పి 35% ఆఫ్ ద సీట్స్ ఇస్తున్నాం దానికి 12 లక్షల ఫీజు ఉంటుంది అండ్ కాంపిటేటివ్ అథారిటీ ఏదైతే ఎన్ఆర్ఐ కేటగిరీ అంటున్నామో 15% ఆఫ్ ద సీట్స్ 20 లక్షల ఫీజు దీనికి ఉంటుంది ఇవన్నీ కూడా ఏమి కోట్లకు ఏమి మనం ఏమి ఇది చేయట్లేదు సో మినిమల్ గా కన్స్ట్రక్టివ్ గానే కేవలము ఆ యొక్క ఫెసిలిటీస్ వాటికి వాటంతన వాటిని రెవెన్యూ జనరేట్ చేసుకుని రన్ అయ్యి ఎవరికి భారం కాకూడదు స్టేట్ మీద భారం కాకూడదు ఏ మళ్ళీ రేపేమన్నా భారం అయితే మళ్ళీ మీ అందరే క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఒక ముందు చూపుతో ముందుగా ఒక చక్కటి ఆలోచనతో భావి తరాల కోసం ఆలోచించి చక్కటి మంచి ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ పిల్లలు అభ్యసించాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మీరు చూస్తారు మన రాష్ట్రంలోని పిల్లలు బయట ఎక్కడో ఇంకో ఫారిన్ దేశాలకు లేకపోతే ఇంకో రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకోవాలన్నటువంటి గొప్ప ఆలోచన కూడా వాళ్ళలో వస్తుంది ఖచ్చితంగా ఈ అప్రిషియేట్ చేసేటువంటి ఒక గొప్ప స్వాగతించేటువంటి గొప్ప నిర్ణయంగానే మనం చూడొచ్చు బట్ మేబీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరు చూస్తా ఉన్నారు కేజీహెచ్ ని నేను ఒకటే అడుగుతాను జగనన్న ప్రభుత్వం వచ్చే ముందు కేజీహెచ్ ఏంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వం వచ్చాక కేజీహెచ్ ఏంటి మీరు కూడా నాతో పాటు చాలా సార్లు ఫాలో అయ్యారు ఎంతో మంది మీడియా మిత్రులు చాలా సార్లు అప్రిషియేట్ చేశారు మీరందరూ రెగ్యులర్ గా మాతో ఫాలో అవుతున్నారు చూస్తున్నారు అండ్ మీరు కూడా ఆ డెవలప్మెంట్ ని స్వాగతిస్తూ చాలా మంచి అప్రిసియేషన్స్ ఇస్తున్నారు నాడు నేడు భాగంలో కూడా చక్కగా పనులన్నీ కూడా రూపొందుకుంటా ఉన్నాయి అండ్ ఉన్నటువంటి కలెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా చాలా చక్కటి అభివృద్ధి మనం చేశాము ఎస్ ఇది కూడా వర్క్స్ కంప్లీట్ అవగానే డెఫినెట్ గా ఇనాగ్రేట్ చేస్తాము మీరు చూసారు సమ్ టైమ్ బ్యాక్ మనము ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు వందనం అనే ఒక గొప్పటి కార్యక్రమాన్ని తీసుకున్నారు వాలంటీర్లను ఫెలిసియేట్ చేస్తున్నాం మనం వాలంటీర్స్ కి ఈ రోజు ఎలా ఉందంటే గ్రామ స్థాయిలో ఏదైతే గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతుంటే ఆ ఇంటికి వెళ్లి ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే లబ్ధి ఆ కుటుంబానికి చేకూరిందో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అమ్మ అంత బాగానే వస్తుందా అయ్యా అంత బాగానే వస్తుందని మనం అడిగినప్పుడు
మా వాలంటీర్ బాగా పనిచేస్తున్నాడు, మా వాలంటీర్ చక్కగా వింటాడమ్మా, ఏదొచ్చినా బాగా చెప్తూ ఉంటాడు, అన్ని చక్కగా మాకు సక్రమంగా అన్ని అందేలాగా చేస్తున్నాడు అని చెప్పి ఒక చక్కటి ఫీడ్బ్యాక్, అంటే వాళ్ళని కూడా ఒక సొంత బిడ్డల్లాగా ఓన్ చేసుకున్నటువంటి వ్యవస్థ ఈరోజు మనం జగనన్న ప్రభుత్వంలో వాళ్ళని వాళ్ళని ఏ విధంగా ప్రజలు ఓన్ చేసుకున్నారనేది ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ నుంచే మనకు అర్థమవుతుంది. అలాంటి వ్యవస్థకి నిజంగా మనం చేతులెత్తి దండం పెట్టాలి. అంత చక్కగా పనిచేస్తా ఉన్నారు. అలాంటి వ్యవస్థల్ని మరి ఈ విధంగా నోరు పారేసుకోవడం అంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలుసు, ఎవరు ఎందుకు నోరు పారేసుకుంటున్నారు, ఎవరు ఎవరు స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నారనే విషయం ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. చక్కటి వ్యవస్థల్ని ఈ విధంగా విమర్శించడం అనేది ఇట్స్ అన్ అన్హెల్దీ ప్రాక్టీస్, ఇట్స్ నాట్ గుడ్. అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితుల్లో ప్లేస్లో మనం ఉండి అప్రిషియేట్ చేయలేకపోతున్నామంటే ఇక మన కళ్ళకు అది మంచి కనిపించదు అనేది ఒక ఇండికేషన్గానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.